నేనెప్పుడు చరిత్రలో కనీ విని వ్యవసాయానికి సంబంధించి ఇంత గొప్ప ఆలోచనలు చేసే వ్యక్తిని నేను చూడలా. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పడ్డది. రైతులందరికీ కూడా మేలు చేసేటట్టు జలయజ్ఞం ద్వారా సాగునీరు అందించడానికి పెద్ద కార్యక్రమం ఉవ్వెత్తును చేపట్టారు ఆయన. మన జిల్లాకే వంశధారకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నాటి పుణ్యమే ఈరోజు మరొక 2.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే స్థితి మనకి ఈరోజు వచ్చింది. చేపలు పట్టిస్తే ఎవరు ఇష్టపడరు, చేపలు పట్టడం నేర్పిస్తే అందరూ ఇష్టపడతారు. రైతు చేసిన అప్పులు రుణమాఫీ చేస్తాం ప్రతి ఎన్నికలకు ఒకసారి అని ప్రభుత్వం చెప్పిందనుకోండి, అది చేపలు పట్టించి ఇచ్చే విధానం. అదే నీ పంట నువ్వు పండించుకో, నీకు నేను సహకారం ఇస్తాను, నీ పంట గిట్టుబాటు ధరిస్తాను, నీ సాగు నువ్వు చెయ్యు అని అంటే అది చేపలు పట్టడం నేర్పించే విధానం. అది శాస్త్రీయమైనటువంటి విధానం. అందుకే అన్న, నేను మీ లోన్లు రద్దు చేసే పద్ధతికి నేను ఇష్టపడను. అంత చేయడానికి నిధులు కూడా ఉండవు. కాబట్టి ప్రతి రైతు ఏమంటాడంటే, నేను దర్జాగా నా ఇంట్లో నేను ఉండాలి, నా పంట నేను పండించుకోవాలి, నా గిట్టుబాటు ధర నాకు ఇస్తే నా బిడ్డలు నేను చదివించుకొని సంతోషంగా ఉంటాను అని అంటాడే తప్ప, నేను చేసిన అప్పు తీర్చు దేవుడా అని ఎవడి కాళ్ళ పట్టాల్సినటువంటి గత్యంతరం రైతుకు లేదు. రైతు దర్జాగా ఉండాలి. అందుకే తప్పకుండా నీకు నేను మేలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుతుంది. ఈ కాలనీలు పచ్చదనంతో నిండబోతున్నాయి, అంతర్జాల సేవలను అందించనున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా అధునాతనమైన భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఈ కాలనీలో రూపొందిస్తున్నారు. కాలనీలు కాదు, పట్టణాలుగా మారబోతున్నాయి ఈ ప్రాంతాలు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని టెక్కలి నియోజకవర్గం నందిగాం మండల లట్టిగాం లేఅవుట్లో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు గృహ నిర్మాణ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా లేఅవుట్లో నిర్మాణం కాబోతున్న ఇళ్ల స్థలాలకు భూమి పూజ చేయటం జరిగింది. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ శ్రీ దువ్వాడ మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలం ఇప్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నందిగాం మండల హౌసింగ్ డిఈ ఏఈ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు, పంచాయతీ ఈఓ గారు, ఏపీఓ గారు, మండల సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, పలు గ్రామాల సర్పంచులు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నందిగాం పరిధి నర్సీపురంలో గల రైతు భరోసా కేంద్రాన్ని పిఏసిఎస్ని సందర్శించిన శ్రీ దువ్వాడ ఎమ్మెల్సీ